నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము పూజ దేవుడికి దేవుడు ముందు కూర్చొని లేదా ఆలయాలకు వెళ్ళి పూజ చేస్తూ ఉంటాం, లేదు ఏదన్నా ఆపద వచ్చింది లేదా సంతోషం కలిగింది మనసులో పూజించుకుంటూ ఉంటాం. ఇది ఒక పద్ధతి కదా. ఇంకా కొన్ని పద్ధతులు ఉన్నాయని మొన్న ఈ మధ్య మీరు మాట్లాడినప్పుడు చెప్పారు. ఏంటి రమగారు అది? నాకు అర్థం కాలేదన్నమాట. వెళ్ళి శారీరకంగా వెళ్ళి మనం పూజ చేసుకోవటం, దండం పెట్టుకోవటం, మొక్కటం, లేదు మానసికంగా మనకి మనమే అనుకోవటం, ఇది కాకుండా ఇంకేముంటది? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మానసికంగానే పూజ చేసుకోవచ్చు. పూజ దన్నమా? పూజే కొత్తగా ఉంది రమగారు. దానికి సంబంధించిన స్తోత్రాలు ఉన్నాయి జయ. స్తోత్రం ఉంది, అది విధానం. ఇప్పుడు మనం మన ఇంట్లో ఒక ప్రతిమ ఉందనుకో, ఎవరున్నారు, ఓ కృష్ణుడో ఓ విష్ణుడితో ఓ రాముల వారు ఉన్నారు. విగ్రహానికి సమర్పిస్తాం మనం, ఏం చేస్తాం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం. మన ఊహ విగ్రహానిక, విగ్రహంలో ఉన్న దైవానిక, విగ్రహంలో ఉన్న దైవానికి. ఒక మనసు, మనసే కదా మనది ప్రవర్తిస్తుంది. ఈ విగ్రహ స్వరూపంలో ఉన్నటువంటి మహోన్నతమైన శక్తికి మనం, అయ్యా ఇదిగో నీకు నీళ్ళు ఇస్తున్నాను, నీకు పాద్యం ఇస్తున్నా, నీకు అర్ఘ్యం ఇస్తున్నా, తాంబూలం, ఇదిగో హారతి అని ఇస్తాం. మనకి భగవంతుని ఊహిస్తే మన ఇంట్లో ఉన్న ప్రతిమే గుర్తొస్తుందా, వేరే ఒక మహాద్భుతమైన రూపం వస్తుందా? ప్రతిమే గుర్తొస్తుంది, ప్రతిమ గుర్తొస్తుంది. కానీ దాని వెనకాల ఉన్నది ఏమిటి? ఒక అద్భుత రూపం అంతే, ఓ శక్తి, ఒక శక్తి. ఇప్పుడు మనం ఇలా చేతితోటి చేసేది అవకాశాలు లేవు, అవకాశం లేదు మనకి. ఏ బస్సులోనో ప్రయాణం చేస్తున్నాం, లేదా ఏ మంచానో పడిపోయాం, ఏ జ్వరమో వచ్చింది, పెద్దవాళ్ళు తెచ్చి ఫిజికల్గా అన్నీ సమర్పించి చేయలేరు. అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, మనం ఏం చెప్తాం, షోడశోపచారాలు ఉన్నాయి. షోడశోపచారాలు చెబితే పంచోపచారాలు చేయండి అని మనం ఒక వీడియో కూడా చేస్తాం. అవును అవును. ధూపదీప నైవేద్యాలు, తాంబూలము, నమస్కారము చేసుకోండి, గంధం పరికల్పయామి అలా కూడా చేసుకోవచ్చు, చేయొచ్చు. అవును. ఇది ఇది కాకుండా పూర్తిగా భగవంతుడికి సమర్పించవలసిన 16 ఉపచారాలు మనసుతోటే మనం సమర్పించేందుకు ఒక విధానం ఉంది. ఇవి మనకి స్తోత్రాలు దొరుకుతాయి, చాలామందికి తెలుసుంటుంది, అలవాటుగా చదివేస్తారు. మామూలు స్తోత్రాలతో పాటే ఈ స్తోత్రం కూడా చదువుకుంటూ ఉంటారు. తెలియని వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా రమగారు. ఇందులో కృష్ణమానస పూజ ఉంది, శివమానస పూజ ఉంది, దేవీమానస పూజ ఉంది. ఈ మూడిట్లలో దేవీమానస పూజ చాలా పెద్ద పెద్ద శ్లోకాలు. దీనికంటే కృష్ణమానస పూజ కొంచెం చిన్నది, శివమానస పూజ ఇంకా చిన్నది. 4 శ్లోకాలు, 4 శ్లోకాల్లో మనం ఈ పూజ చేసుకోవచ్చు. ఓకే. మిగిలిన ఏ అవకాశాలు లేకపోతే భావనతోటి ఈ శ్లోకం చదువుకుంటూ ఆ భావించటం. శ్లోకాలు చదివితే మనకి భావాలు ఎట్లా వస్తాయి, మనకు అర్థం కాదు కదా, అది ఒక క్వశ్చన్ ఉంటుంది. అన్ని సంస్కృత శ్లోకాలు అందరికీ అర్థం కాదు కదా, కానీ మనం వేడమర్చి ఒకసారి చెప్తే ఓహో ఇదేనా అని అనిపిస్తే నీకు అర్థమైపోతుంది. మామూలుగా మనకి భగవంతుడికి ఏం చేస్తాం, ఆసనం సమర్పయామి, స్నానము, ఆసనం ఇస్తాం, స్నానం సమర్పయామి, తర్వాత వస్త్రం, తర్వాత గంధం, ఓకే, పువ్వులు, స్వామివారికి సమర్పిస్తాం కదా, అవును, తర్వాత దీపము, ధూపం, నైవేద్యం, ఈ లైన్. దీంతో పాటుగా తర్వాత చేసే ఉపచారాలు ఛత్రము, చామరము, గీతవాద్య కచేరీలు కదా. సరే, శివమానస పూజ కోసం వెతుక్కోండి, ఆన్లైన్లో దొరుకుతుంది శివమానస పూజ. ఇది స్తోత్రనిధి యాప్లో కూడా ఉంది. చాలా వరకు స్తోత్రాలు ఉన్న పుస్తకాలలో శివమానస పూజ కనపడుతుంది. తప్పకుండా తెలిసిన వాళ్ళకి చెప్పట్లేదమ్మా, మాకు తెలుసు, మీరు చెప్పక్కర్లేదు లాంటి భావాల్లోకి వెళ్ళ. నాకు తెలియదు రమ్మగారు. తెలియని వాళ్ళు, తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు, ఉంటారు. భగవంతుడి మీద ఆసక్తి ఉంది, ఆస్థ ఉంటుంది, చెయ్యాలని ఉంటుంది, ఏదైనా చేయలేకపోతుంటాం, చేత కాకపోవచ్చు, లేదా నీ పాయింట్ తెలియకపోవచ్చు, తెలియకపోవటం, తెలపడానికి ఇలా తెలుసుకుని ఈ రకంగా చేయొచ్చు అని చెప్పడానికి 3 పూజలు, శివమానస పూజ, కృష్ణమానస పూజ, దేవీమానస పూజ దొరుకుతాయి. కృష్ణమానస పూజ ఎవరు రచించారో నాకు తెలీదు, కానీ శివమానస పూజ, దేవీమానస పూజ రెండు కూడా ఆదిశంకరులు వెలయించినవే. ఆదిశంకరాచార్యులు వారు చెప్పినవి, వారు చెప్పినవే, ఆదిశంకరాచార్యులు చెప్పినవి. అసలు దేవీమానస పూజ అయితే 2 ఫుల్ పేజీలు పెద్ద పెద్ద శ్లోకాలు. దీనికి ప్రత్యేకమైన ఆసనంలో కూర్చోవటం, ప్రత్యేకమైన నియమాలు ఏమైనా ఉన్నాయా రమ్మగారు? ఏమీ లేవు, మానస పూజ అని చెప్పారు, నువ్వు మనసులో సంకల్పించుకుని చేసుకోవటం కోసమే ఇది చెప్పబడింది. బాగుంది. రత్నై కల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం, ఇది మొదటి లైన్. రత్నై కల్పితం ఆసనం, రత్నాలు తాపిన ఆసనం స్వామి నీకు సమర్పిస్తున్నా.
ఆసనం మీద కూర్చో. ఈ మధ్యలో ఇహి స్నానం, చల్లటి నీళ్ళు, చల్లటి నీరు, హిమజలములు అంటే గంగానది జలాలని కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు. అంతే, నువ్వు ఏ నీళ్లు పోసినా నేను ఇచ్చినవి గంగానది జలం అనుకోవాలి. నానంచ దివ్యాంబరం, మంచి వస్త్రాలు, పట్టుబట్టలు, నానారత్న విభూషితం, అనేక రకాలైనటువంటి విభూషణాలు, మృగమదామోదాంకితం చందనం, మృగమదం కస్తూరి కలిపినటువంటి గంధము, తర్వాత జాతి చంపక బిల్వ పత్ర రచితం పుష్పంచ ధూపం తథా. జాతి చంపకము, బిల్వము ఇవన్నీ కలిపి బిల్వపత్రాలు, జాతి చంపకాలు అన్ని పువ్వులతోటి పూజ అన్ని సమర్పిస్తాను. పుష్పము ధూపం చథ, దాంతోపాటు ధూపం సమర్పే. దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. ధూపము తర్వాత దీపాన్ని కూడా పశుపతివైనటువంటి మహాప్రభు, మా లాంటి ప్రాణులందరికీ తండ్రి వినువు, మా జీవనాధారాన్ని వినువే, ఇవి నీకు సమర్పిస్తున్నాము. హృత్కల్పితం గృహ్యత, మనసుతోటి ఇవన్నీ సమర్పిస్తున్నాను నీకు. నీకు ఒక రత్నాలు వేసిన ఆసనము, చక్కటి మంచి గంగాజలాలతో స్నానం, మంచి దివ్యాంబరాలు, రత్నభూషణాలు నీకు సమర్పిస్తాను, గంధం సమర్పిస్తాను, అందులో మృగమదం కస్తూరి కలిపి ఘుమఘుమలాడే గంధాన్ని సమర్పిస్తాను. ఎంత బాగుంది, అద్భుతం. తర్వాత దీపము బోళ్ళని పువ్వులతోటి అర్చన పువ్వులన్నీ సమర్పిస్తాను, బిల్వపత్రాలు సమర్పిస్తాను, ఇవన్నీ ఇచ్చి ధూపము దీపము కూడా సమర్పిస్తాను. బాగుందా? అక్కడి నుంచి దీని తర్వాత శ్లోకం, ఇది మొదటి శ్లోకం. ఒక్క శ్లోకంతో నువ్వు ఎన్ని సమర్పణలు చేసావు కదా సమస్తం. ఇక్కడి నుంచి తర్వాత ఏం చేయాలి? సవర్ణే మణిఖండ రత్న రచితే పాత్రీకృతం పాయసం భక్ష్యం పంచవిధం దపయోదధియుతం రంభాఫలం పానకం శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్వలం తాంబూలం మనసామయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు. ఎంత క్లియర్గా ఉందో చూడు. సవర్ణే మణిఖండ రత్న రచితే పాత్రే ఘృతం పాయసం. సవర్ణము అంటే బంగారంతో చేసింది, తర్వాత రత్నాలు అవి తాపినటువంటి పాత్రలు, ఘృతము పాయసము నెయ్యి వేసిన పాయసం, భక్ష్యం పంచవిధం ఐదు రకాల భక్ష్యాలు, పయోదధియుతం పాలు పెరుగు, రంభాఫలం పానకం దాంతోపాటు, రంభాఫలం అంటే అరటిపళ్ళు, అరటిపళ్ళు పానకము సమర్పిస్తున్నాను. శాకానామయుతం ఇందులో మంచి మంచి కూరలు కలిపినవి కూడా, ఎన్నో రకాల కూరలు కలిపి, జలం రుచికరం, చక్కటి నీరు, మంచి నీళ్ళు. ఎంత క్లియర్గా, కర్పూర ఖండోజ్వలం అక్కడి నుంచి కర్పూరం దిగదీస్తాను నీకు. తాంబూలం ఉజ్వలమైన కర్పూర ఖండాన్ని అంటే వెలిగించి కర్పూరాన్ని, ఆ మండుతున్నటువంటి కర్పూరాన్ని నీకు చక్కగా సమర్పిస్తా. ఓకే. తాంబూలం మనసా మయా విరచితం, ఇవన్నీ నేను మనసుతోటే చేశాను, అవి స్వీకరించు. దీని తర్వాత ఏం చేస్తాం స్వామికి? ఇవన్నీ అయ్యాక శక్త్యోపచారాలు, రాజోపచారాలు సమర్పిస్తాం. రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచారాన్ని సమర్పయామే అంటాం. ఏం చేస్తాం దానికి? చత్రం చామరయోర్యుగం వ్యజనకై శాదర్శకం నిర్మలం. ఎన్ని రకాలు చేస్తున్నారు? ఛత్రము, ఛత్రం గొడుగు చూపిస్తారు, చామరము వింజామర, వ్యజనకము ఇది వీవన, ఆదర్శకం నిర్మలం, తర్వాత చక్కటి అద్దం చూపిస్తారు, వీణా భేరి మృదంగ కాహళ కళ గీతం చ నృత్యం తథా. వీణ భేరి మృదంగము కాహళము కలహము వీటన్నిటితో కలిపి గీతము నృత్యము సమర్పిస్తాను. ఇవి ఉపచారాలు ఏమిటి స్వామికి? ఇవన్నీ చూపించి చక్కగా సిమ్టంగా కూర్చోబెట్టి చక్కటి పాటలు పాడి మృదంగ ధ్వానాలు చేసి ఆయన సంతోష పెట్టాలి కదమ్మా. అవును, సంతోష పెడతాను నేను. సాష్టాంగం ప్రణతి స్తుతి బహుర్విధ హేతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో. ఇవన్నీ కూడా దీని తర్వాత ఏం చేస్తాను? సాష్టాంగ నమస్కారం చేస్తాను నీకు. ఓకే. అనేక రకాల స్తుతులను సమర్పిస్తాను. మనకి ఇంకేం రావు, లింగాష్టకం విశ్వనాథాష్టకం ఏమి రావు, ఇదొచ్చు అంతే. అన్ని స్తుతులు సమర్పిస్తాను నాయన, సంకల్పంతో నేను చేస్తున్నటువంటి ఈ పూజని స్వీకరించు. మూడు శ్లోకాలు అయిపోయినాయి, మూడు శ్లోకాలు. చివరి శ్లోకం చూడు. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచనా నిద్రా సమాధి స్థితి
సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. క్లియర్గా చెప్తున్నారు, ఆత్మ త్వం, నేనున్నానే నా ఆత్మ నువ్వు, శివుడే నా ఆత్మ. గిరిజా మతి, నీతో పాటు అర్ధనారీశ్వర స్వరూపంలో వెలసి ఉంటుంది, ఎప్పుడు నీతోనే ఉంటుంది గిరిజ. పార్వతీదేవి మతి. సహచరాహ ప్రాణాహ, నా యొక్క 10 ప్రాణాలు అంటే పంచ ప్రాణాలు, మహాప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు ఉంటాయి. మనం పంచప్రాణాలు అని చెప్తాం, ఉప ప్రాణాలు కూడా 5 ఉంటాయి, 2 5 10. ఈ 10 సహచరుడు, నీ వెనకాల తిరిగేవాళ్ళు. వాళ్ళంతమంది ఉన్నారు కదా, నంది, శృంగి, భృంగి, వీళ్ళంతా. శరీరం గృహం, నా యొక్క శరీరమే నీ యొక్క గృహం ఆయన. పూజాతే విషయోపభోగ రచన, నేను చేసే పూజ ఇదంతా నీ యొక్క విషయోపభోగ రచన, నువ్వు హాయిగా ఉండటానికి కావలసినవి అవన్నీ. నిద్ర సమాధి స్థితి, నేను నిద్రపోతాను చూడు, అది నీ యొక్క సమాధి స్థితి. సంచార పదయోహ ప్రదక్షిణ విధి, నేను అటు ఇటు తిరుగుతాను, దానికోసం దీనికోసం వెళ్తాను, జీవితం కోసం ప్రయాణం చేస్తాయి ఎంతో, అదంతా కూడా నీకు చేసేటువంటి ప్రదక్షిణ విధి. స్తోత్రాన్ని సర్వాగిరు, అక్కడి నుంచి నేను బోల్డ్ అని మాటలు మాట్లాడతా, సరదాకి మాట్లాడతా, కాలక్షేపానికి మాట్లాడతా, కొంత నా మళ్ళాగా ఏమంటారు జీవిక కోసం మాట్లాడతాను, ఇదంతా కూడా నీకు నేను చేసే స్తోత్రం. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం, నేను ఏం చేస్తానో, ఏం చేసినా సరే, యద్యత్ కర్మ కరోమి, ఏ పని చేసినా సరే, తత్తదఖిలం మొత్తం అదంతా కూడా శంభో పరమేశ్వర నీ యొక్క ఆరాధన తండ్రి, నీకోసమే నేనున్నా అని చెప్తాడు. బా, దీంతో అయిపోతుంది 4 శ్లోకాలు తవారాధన అని చెప్పి, అప్పుడు మళ్ళీ చివరికి ఏం చెప్తారని, కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వా పరాధం విహితమహితం వా సర్వమే తత్క్షమస్వ జయ జయ కరుణార్థే శ్రీ మహాదేవ శంభో. చివరి శ్లోకం ఇది, నేనేం ఏదో చేస్తుంటాను, కరచరణాలతోటి చేస్తాను, మనస్సుతోటి, శరీరంతోటి, మాటతోటి ఏవేవేవో తప్పులు చేస్తాను నాయన, అవన్నీ క్షమించు, అన్నీ క్షమించు, నువ్వే నేను, నేనే నువ్వు, నేనేం చేసినా నీ యందు భక్తితోటే ఉంటాను, నీదే నీ యొక్క చేష్టగానే నా చేష్టని భావించమని భగవంతుణ్ణి కోరుకోడు. నేనేం చేసినా నీకోసమే చేశాను అనుకో, నీకోసమే చేస్తాను నేను, నా వల్ల ఏదైనా పొరపాట్లు జరిగితే అవి నన్ను క్షమించు. ఈ 4 శ్లోకాలు చదువుకుంటే, 4 కాదు, ఇప్పుడు నేను 5 శ్లోకాలు చెప్పాను, ఇది 5వది, చాలా చోట్ల దీన్ని వాడుకుంటాం, ఈ కరచరణ కృతం వాక్కాయజం కర్మజంబ చాలా చోట్ల, చాలా స్తోత్రాల దగ్గర మనకు కనిపిస్తుంది. పై 4 మాత్రం పూర్తిగా శివమానస పూజ. ఈ స్తోత్రం కోసం వెతికి నేర్చుకుని చక్కగా రోజు చదువుకుంటే శివారాధన బ్రహ్మాండంగా కుదురుతుంది. మానసిక పూజ, దాని పేరే శివమానస పూజ. అక్కయ్య వాళ్ళు కృష్ణ మానస పూజ చేస్తారు, నాకు అది అలవాటు అవ్వాలి, ఇది అలవాటైంది. దసరాలో దేవి మానస పూజ చదువుకుంటా, పాల పెద్ద పెద్ద శ్లోకాలు, అదంత సులువుగా ఉండదని నేను అది చెప్పటం లేదు. మీకు ఆసక్తి ఉంటే అది కూడా మానస పూజ కూడా వెతికి చదువుకోవచ్చు. దేవి రత్నమా పుష్పమాల స్తవము అని ఉంటుంది, అది అమ్మవారికి సమర్పించే పుష్పమాల అని చెప్తారు. ఓకే, అది చాలా మంచి విషయం రమ్మగారు, నిజంగా తెలియని విషయం నాకైతే, అది చాలా బాగుంది, తప్పకుండా అండి. నమస్తే. నమస్తే జయ.